అన్నా ఏమ్రా ఇట్లా వచ్చినావు? షార్ట్లు ఉందా అన్న మనం కూడా ఒకటి షార్ట్ ఫిల్మ్ అవునా? షార్ట్ ఫిల్మ్ మనం తీసుడేంద్రా ఏదన్నా తీద్దామన్నా. అరే షార్ట్ ఫిల్మ్ తీయాలంటే హీరో కావాలి, హీరో లేదా అందరూ ఏడికలు పట్టుకొస్తావురా ఈ ఫ్లాట్ లో నీకంత అందగడన్నా. ఆగాదు, ఈ ఫ్లాట్ లో ఉందే ఒక్క మూగు అండి, ఇక అందగాడంటే ప్లీజ్ అన్న. సరేరా ఇప్పుడు ఏం తీద్దాం, సరే స్టోరీ తీసుకోండా, తీయకపోతే అప్పుడు ఓకేనా? చూడు పదే పది నిమిషాల స్టోరీ వర్కద్దా, మనం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అంతే. ఓపెన్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజ్ కింద పూర్వ లాగా తిరుగుతాంట్లు మెయిన్ గేట్ సైడ్ ప్లాన్ చేస్తే సప్న ఒక బైక్ చదువుతుంది కింద కలిసి రోమశాల అమ్మాయి ఇయర్స్ బ్యాక్ సైడ్ అంటే హియర్ ఎక్స్ స్మైల్. ఆ రేంజ్ లో అమ్మాయిని చూపించాలంటే మినిమం అందంగా ఉండాలి. మరి మన దగ్గర అంత అందంగా ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందో అసలు చెప్పు. ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం చేద్దాం, ఎవరికో మంచిదే. సరే చూడు ఇంకే వేరే స్టోరీ ఏమైనా ఉంటాయి చెప్పు. మరి ఓపెన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ పేపర్ బ్యాగ్ పేపర్ వేస్తాను, ఆ పేపర్ కోసం మీరు డోర్ తీసుకుని ఆ పేపర్ తీసుకుని చీరలో సైడ్ కూర్చొని చదువుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ బుక్స్ మొత్తం చదువుతూ ఉంటాయి, పాత బుక్స్ మొత్తం చదువుతూ ఉంటాయి. అందులో ఫ్యాన్ కానీ ఒక పేపర్ ఎదిరి హీరో ముందర పడుతుంది, ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్లో హీరో హీరోయిన్ లాస్ట్ గడిపిన మెమొరబుల్ డేస్ గుర్తుకొస్తాయి. అగారు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అంటే మళ్ళీ అమ్మాయి కావాలి, అమ్మాయి ఎట్లా రా? సరే ఒకసారి నేను ట్రై చేసాను. హలో నేను ఏం లేదు, చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని ప్లాన్ చేసినాం. యా కొంచెం హీరోయిన్ కావాలి మనకి. యా షార్ట్ ఫిల్మ్కి అదే నువ్వేమన్నా ట్రై చేస్తావా? హలో హలో ఎదురు ఇది ట్రై చేస్తావు అంటారు కట్ చేసింది. మళ్ళీ అమ్మాయి, అరే అమ్మాయితో మనకు వర్కౌట్ కాదురా, అమ్మాయి లేకుండా మనం చేయాల్సి వస్తుందా అబ్బా. పోనీ ఉన్న అమ్మాయిలు వస్తారా అంటే పక్కోడు ఏమంటుండు ఎన్నికోడు ఏమంటుండు అగ్సీన్ ఉంది నువ్వు అప్ చేసుకున్నావు అని చెప్పేసి ఇట్లా నాశనం చేసుకుని రాకుండా చేసుకోవు. కొన్ని కొత్త అమ్మాయిలను తీసుకొద్దామంటే భయం ఒకటే వచ్చింది మధ్యలో. అటు పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఇటు మనకు వీళ్ళు కోఆపరేట్ చేయరు, అలాగే ఈ అమ్మాయి లేకుండా షార్ట్లు ఇద్దంటే డిమాండ్ ఖరాబ్ అవుతుంది. అరే అంతెందుకు రా, కనీసం ఇప్పుడు మనం మాట్లాడిన ఫోన్ కాల్స్లో కూడా అమ్మాయి వాయిస్ కావడానికి మన దగ్గర అమ్మాయి లేదు. సరే తీద్దాం, అమ్మాయి అవసరం లేకుండానే తీద్దాం, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం.